మహోన్నతుడా, ప్రార్థన ఆలకించువాడా, గతకాలం అంతా తోడుగా ఉండి కనికరించిన సమయంలో పాదాల చెంతకు వచ్చాం. మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి వందనాలు తెలియపరుచుకున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబుద్ధి ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాటలు గ్రహించినట్లుగా వివేచన దయచేయండి. నీ మాటల ద్వారా మమ్మల్ని దర్శించి సహాయం దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ బెరాకా స్తుతి కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వినటానికి ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఈ బెరాకా స్తుతి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పాలు పొంది ప్రభు దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోర్చి ఉన్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలను బట్టి స్తోత్రాలు. ఆయన మనతో మాట్లాడే మాటలను మనం ధ్యానించుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఆజ్ఞాపించినదేమనగా అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని, ఇశ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెలద్దకు వెళ్ళమని చెప్పేసి యేసు ప్రభు తన 12 మంది శిష్యులని ఆయా ప్రాంతాలకి ఇద్దరిద్దరుగా పంపిస్తూ వాడితో చెప్పిన మాట ఏంటంటే, అనుజుల ప్రాంతాలకు వెళ్ళొద్దు, సమరులు ఏ ప్రాంతాలకు కానీ ఏ ప్రదేశాలకు కానీ ఏ పట్టణాలకు కానీ వెళ్లకుండా ఇశ్రాయేల్ వంశంలో నశించిన గొర్రెలద్దకే వెళ్ళమని చెప్పేసి యేసు ప్రభు తన 12 మంది శిష్యులని పంపించాడు. ప్రియులారా, గమనించినట్లయితే ఆ 12 మందితో చెప్పిన మాట ఏంటంటే, సమరులు ఏ పట్టణంలో కూడా మీరు వెళ్ళొద్దు, సమరులు ఏ ప్రాంతంలో కూడా మీరు అడుగుపెట్టద్దు, సమరుల ప్రజల దగ్గరికి వెళ్ళబాకండి, నశించిపోతున్న ఇస్రాయేల్ వంశంలోని వాళ్ళ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కానీ ఆ తర్వాత మీరు గమనించినట్లయితే అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం, శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. ఈ భూమి సేవ చేసేటప్పుడు పొద్దున్నాడు పునరుద్ధరణ తిరిగి వెళ్ళేటప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మతో తినపబడతారు. కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. ఆ శక్తి పొందుకున్నప్పుడు సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పేసి యేసు ప్రభు చెప్పాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలోను అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా అక్కడ సంఘము క్షేమాభివృద్ధి చెందింది. అక్కడ సమరయలో ఉన్న సంఘము క్షేమాభివృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్నదని చెప్పేసి రాస్తున్నది. చెదరన ఈ క్రైస్తవులు, చెదరన శిష్యులు సమర ప్రాంతాలు కూడా వెళ్ళినట్టు అక్కడ లేఖనాలలో మనం చూడగలుగుతాం. పరిశుద్ధులారా, యేసు ప్రభు మొట్టమొదట వద్దన్నాడు, ఆ తర్వాత మీరు నాకు సాక్షులు ఉంటారు సమరయ ప్రాంతంలో అన్నారు. సమరయ ప్రాంతంలో ఉన్న సంఘం క్షమాభివృద్ధి చెందింది, సమరయలో ఉన్న విశ్వాసులు వర్ధిల్లారు, సమరయ ప్రాంతము ప్రభు రేఖకి సిద్ధపడినట్లుగా వాళ్ళు ఏర్పరచబడ్డారు. కారణాలు ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాట వాస్తవమే, నేను నశించిపోయిన ఇశ్రాయేల్ ఇంటి వారి వద్దకు వచ్చాను అన్నారు. కానీ సమరయలలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి, సమరయలలో ఉన్న కొన్ని విశేషాలను బట్టి యేసు ప్రభు తర్వాత కాలంలో వాళ్ళని పరలోకాన్ని సిద్ధపరచండి, వాళ్ళకి వాక్యాన్ని బోధించండి, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళమని చెప్పేసి తన శిష్యులతో చెప్పి పంపించాడు. ఆ తర్వాత సమరయ ప్రాంతమంతా ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచినట్లుగా ఆ ప్రాంతంలో ఉన్న సంఘము వర్ధిల్లి విశ్వాసులు క్షమాభివృద్ధి చెంది, విశ్వాసులు ఆత్మీయంగా వర్ధిల్లి విశ్వాసులు బలపరచబడ్డారు. ఆ సమరయ ప్రాంతంలో ఉన్నవారు ప్రభు చిత్తమైతే సమరయ ఎవరు, సమరయ ప్రాంతం ఏందో దేవుని చిత్తమైతే ఇంకొక వాక్యంలో మనం ధ్యానించుకోబోతున్నాం. ఈరోజున యేసు ప్రభు ముందు వద్దన్నాడు, తర్వాత ఎందుకు ఆ ప్రాంతాల గురించి ఆసక్తి కలిగి ఆ ప్రజలని దేవుడు కోరుకున్నాడని యేసు ప్రభు చెప్పాడు. బైబిల్లోంచి కొన్ని విషయాలు క్లుప్తంగా ధ్యానించుకుందాం. ప్రియులారా, మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వాక్యాన్ని చదువుకుందాం. ఒక సమరుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి జాలిపడి దగ్గరకు పోయి
నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకున్న వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి పరామర్శించి ఇచ్చి పరామర్శించుము ఖర్చు చేసిన ఎడల మరలా వచ్చినప్పుడు నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. ఈ మాటలు ఆలకిస్తున్న జనులరా, ఈ చరిత్ర మనందరూ తెలిసిందే పరిశుద్ధులారా. అక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి యెరూషలేమును చేరుకోక దిగి వెళ్ళుచు దొంగల చేతులు కొట్టబడ్డాడు. అతని వస్త్రాలు దోచేసుకున్నాడు. కురప్రాణతో అతను విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఆత్రావులో ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవుడు వెళ్ళాడు, ఇంకా వాళ్ళు ఎవరు అతన్ని చూసి దూరంగా వెళ్ళారు. మాకెందుకులని చెప్పేసి దూరంగా వెళ్ళారు. అదే త్రోవలో ఒక సమరుడు వెళుతూ ఆ పడి ఉన్న వాడిని చూసి అతని దగ్గరకు వచ్చి హల్లెలూయా, ఆ పడి ఉన్న వాడిని దగ్గరకు వచ్చాడండి. జూనియరా, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు గమనించండి, ఎవరైనా ఆపదలో ఉన్నారా, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారా, ఎవరైతే కష్టాలు కన్నీళ్ళలో ఉన్నారో వాళ్ళని ఆదుకుంటున్నారా? వీళ్ళు కర్మ అని చెప్పేసి, వీళ్ళ బాధలు పడతారని చెప్పేసి మీ మార్గాన్ని, మీ త్రోవను మీరు వెళుతూ ఉన్నారా? ఈ నూతన సంవత్సర ప్రారంభంలో ఉన్న జనులారా, ఆరాధనకు వచ్చిన పరిశుద్ధులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు వివేచించి ఆలోచించుకోనండి. మీరు ఏ స్థితిలో ఉన్నారు? లేవుడి వలె, లేవుల వలె, యాజకుల వలె ఉన్నారా, లేదంటే సమరుడు వలె ఆ పడి ఉన్న వాడిని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని మీద జాలిపడి నాయు ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి, అంతటితో కానీ కాదండి, అతను తన గాడిద మీద ఎక్కించుకొని ఒక ప్రోటోకాల్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి అతను పరామర్శించాడు. అంటే తన పనిని ప్రక్కన పెట్టుకున్నాడు, తన లాభాన్ని విడిచిపెట్టాడు, తన లాభాన్ని వదులుకున్నాడు, తను వెళ్ళవలసిన పని ఏంటో ఆ పనిని ప్రక్కన పెట్టాడు. ఏంటంటే ఆపదలో ఉన్న వ్యక్తిని, కురప్రాణంతో ఉన్న వ్యక్తిని, అపాయంలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించాలని ఆ సమరయుడు చేసిన ఆ త్యాగం అండి. ఆ త్యాగం, ఆ ద్రోవలు వెళ్ళిన యాజకుడు కానీ లేవుడు కానీ మరెవరు కానివ్వండి, వాళ్ళు అతనిని పరామర్శించలా, చూసారు వెళ్ళిపోయారు, ఎవరో మనకెందుకులని చెప్పేసేసి వెళ్ళిపోయారు. ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళకి బిజీగా ఉన్నాయి. ఏ సమస్య వస్తే మనకెందుకులని చెప్పేసి, మన పనులు ఖాళీగా లేవు, మనం బిజీగా ఉన్నామని చెప్పేసి కొంతమంది ఆ ఎవరైతే మనకెందుకులని చెప్పేసి తమ త్రోవను వాళ్ళు వెళ్ళారు. కానీ దగ్గరకు వచ్చి వాళ్ళ లాభాన్ని విడిచిపెట్టి వాళ్ళ పనులను ప్రక్కన పెట్టి వాళ్ళ వెళ్ళవలసిన త్రోవని, ప్రయాణాన్ని వాయిదా వేసుకొని అతనిని పరామర్శించాడు. యేసు ప్రభు సమరల ప్రాంతానికి వెళ్ళొద్దున్న తర్వాత సమరల ప్రాంతాలలో నాకు సాక్షులుగా ఉంటారు. ఎందుకంటే సమరలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఆపదలో ఉన్నవాడిని పరామర్శించడం, ఆపదలో ఉన్నవాడిని రక్షించడం, సమస్యలో ఉన్న వారికి చేయుతనివ్వటం, ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవటం. జనులారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ఎవరైనా మీ ఇరుగు పొరుగు వారు ఆపదలు ఇబ్బందులలో ఉంటే ఆదుకుంటున్నారా, వాళ్ళ పరామర్శిస్తున్నారా, వాళ్ళ సంరక్షిస్తున్నారా? అతను ఎవరు, ఇతను ఎవరో తెలియదు. ఏదో నువ్వు జాలిపడ్డాడు, గాయాలు కట్టాడు, నూనె పోసాడు, ద్రాక్షారసం పోసాడు అంటే పర్లేదు. కానీ అతను ఏం చేస్తాడంటే తన ఒంటి మీద ఎక్కించుకొని ఒక పూట కోణ వాళ్ళ ఇంటికి, అంటే ఓ చోటుకు ఒక నివాస స్థలానికి అతను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి, ఇదిగో ఇతను పరామర్శించు, ఈ డబ్బులు నీకు ఇస్తున్నాను, ఒకవేళ నువ్వు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చేటప్పుడు నువ్వు ఏదైతే ఖర్చు పెట్టావో, ఏదైతే చెల్లించావో, ఏదైతే వారి మీద చూపావో దాన్ని మరలా నీకు ఇస్తానన్నాడండి. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం అంటే సమరుడు గురించి ఆ పూటగోళ వానికి ఉన్న ఆ నమ్మకం చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఏమండి అతను ఎవరో, మీరెవరో, సరే అతను ఎవరో మీరెవరో, నాకైతే ఏమైంది, ఈ డబ్బులు ఇస్తేవు ఉన్నవారు చూస్తాను నేను, అయిపోయిందంటే నాకు తెలియదు అన్నాలా. కానీ ఏమంటున్నాడంటే, ఇది నీ దగ్గర ఉంచి ఇతను ఖర్చు పెట్టు, ఇది చాలకపోతే ఇంకా ఏమైనా ఖర్చు పెట్టు, నేను తిరిగి ప్రయాణంలో మళ్ళీ వచ్చేటప్పుడు నీకు ఇస్తానంటే ఆ సమరుడి మాటని ఆ పూటగోళ్ళ వాళ్ళు విశ్వసించాడండి. అంటే అతనిలో ఉన్న దయాగుణం, అతనిలో ఉన్న జాలి, అతనిలో ఉన్న ఆ త్యాగం చూడండి. ఈరోజు మీ వ్యక్తిగత అనుభవాలలో మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని నమ్మరు, పక్కింటి వాళ్ళ దాకా ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారండి.
మీ ఇంట్లో కూడా మిమ్మల్ని నమ్ముతున్నారా? నమ్మట్లా. కానీ ఒక పూటకోళ్ళ వ్యక్తి, ఒక వ్యక్తి అతను పరామర్శించి ఖర్చు పెట్టి ఇది నువ్వు చెల్లి చేయమంటే నేను తిరిగి మళ్ళానికి ఇస్తానంటున్నాడండి, తిరిగిస్తానంటున్నాడు. ఆపదలో చిక్కుకొని కురప్రాణంతో కొట్టబడిన వ్యక్తిని జాలిపడి దయచూపి పరామర్శించగలిగిన మంచి గుణము ఈ సమరుల్లో ఉన్నదండి. లేవులో కానీ యాజకుల్లో కానీ ఆ దారుని వెళ్ళి ఏ వ్యక్తిలో లేదు. ధర్మశాస్త్రం చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటున్నారు, ధర్మశాస్త్రం తెలుసు అంటున్నారు, దేవుని ప్రేమిస్తున్నామంటున్నారు, దేవుని ప్రేమలు మేము నిలిచామంటున్నారు. కానీ తన పొరుగు వారిని ప్రేమించలేని వాడు నిత్యజీవంలో లేనట్టే. ఈ సమరులకి నిత్యజీవం సిద్ధపరచబడింది. కారణం ఏంటంటే తన పొరుగు వారి ఎందు జాలిపడ్డాడు, తన పొరుగు వారి ఎందు ప్రేమ చూపాడు, తన పొరుగు వారిని క్షేమస్థితికి వచ్చేంత వరకు అతను చెక్కబెట్టండి, అతనికి చూడండి, పరామర్శించడని చెప్పాడు. తన పని మానుకున్నాడు, తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు, తన పనికి వచ్చే లాభాన్ని విడిచిపెట్టాడు. అంతేకాకుండా అతను తన సొంత డబ్బులతోటి అతనిని బాగు చేపిస్తూ ఉన్నాడండి, తన సొంత డబ్బులతో అతనిని బాగు చేపిస్తూ ఉన్నాడు. ఇలా మీ వ్యక్తిగత అనుభవాలలో ఆ పడిపోయిన వ్యక్తి ఎవరండి, ఇట్లా పడిపోయారో, ఎవరని మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా మీ వాళ్ళ అని చెప్పేసి అతను విచారణ చేయలా. ఎవరైతే ఏమైపోయింది, ఆపదలో ఉన్నారు, నేను ఒక స్థితిలో ఉన్నాను, దేవుడు వచ్చిన ఆ స్థితి నేను మర్చిపోను, యేసుప్రభు అనే సమయంలో నా కోసం వచ్చి, నా పాపాల కోసం వచ్చి, నా అపరాధాల కోసం వచ్చి పడిపోయిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తాడని చెప్పేసి అతను గుర్తుపెట్టుకొని అతని స్థితిని మర్చిపోక అతను యేసుప్రభు చూపిన ప్రేమని తన ప్రక్క వారికి ఇతరులకి చూపించగలిగిన దయగలిగినదే వ్యక్తి సమరుడు. పాపంలో దౌర్భాగ్య స్థితిలో నీచమైన స్థితిలో మనం పడిపోయి ఉంటే పరము నుంచి భూమి మీదకి దిగివచ్చిన యేసుప్రభు మన దగ్గరకు వచ్చి మనని జాలిపడి తన రక్తాన్ని ప్రోక్షించి తన రక్తం చేత మన అపరాధాలను కడిగి పరిశుద్ధపరచి మనల్ని తన గాయాలలో ఉన్న స్వస్థత చేత మనల్ని బాగు చేసి క్రీస్తు అనే గుడారంలో దేవుని మందిరంలో దేవుని నివాస స్థానంలో మనల్ని నిలబెట్టిన యేసుప్రభు యొక్క చూపిన త్యాగాన్ని ఇతరకు నువ్వు కూడా చూపగలుగుతున్నావా? నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకొని, ఏ స్థితి నుంచి నువ్వు నిలబడ్డావో తెలుసుకొని, నీ స్థితిని మార్చిన ప్రభువుని మరలా నువ్వు గణపరచగలుగుతున్నావా? ఆ సమరుడు, నా స్థితి ఏంటి, నేనేంటి, నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను, నేను ఈ రోజున ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ ఉన్నత స్థితి గల కారణము యేసుప్రభు. యేసుప్రభు కూడా ఆ ఎవడో వీడెందుకులే అని చెప్పేసి తన దారి వెళ్ళిపోతే నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? యేసుప్రభు నా ఎందు చూపిన దయా వాత్సల్యం, ఆయన నా ఎందు కనపరిచిన ప్రేమ నేను ఇతరులకు చూపిస్తానని ఆ సమరయుడు దేవుని ప్రేమని అతనికి పంచిపెట్టాడండి. జనులారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు మీరు, ఈ సంవత్సరం ప్రారంభంలోని మీ వ్యక్తిగత జీవితాలలో ఒక వ్యక్తి పాపంలో కూరుకుపోయి పాప జీవితంలో నలిగిపోతున్న, ఇబ్బంది పడుతున్న, బాధపడుతున్న దేవుని ప్రేమలో ప్రభు నామాన్ని అతనికి పరిచయం చేయండి. యేసయ్యను అతనికి చూపించండి, యేసయ్య త్యాగానికి అతనికి ప్రత్యక్షపరచండి, యేసయ్య ప్రేమని అతను రుచి చూపించండి. యేసయ్య అంటే ఎవరో అతను తెలుసుకుంటాడు, తన స్థితిని మార్చుకుంటాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో పడిపోయిన తన స్థితిలో నుంచి, ఊరుకుపోయిన తన పాప ఊబులోంచి బయటకు వచ్చి మళ్ళా క్రీస్తయ్య బండ మీద నిలిచి నిన్ను యేసయ్య ఎదుట పొగుడతాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే జనులారా, అక్కడ మన గర్త 17వ అధ్యాయం 16వ వాక్యం, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాడు సమరయుడు. ఒక రోజున యేసుప్రభు ఆ ప్రాంతాల గుండా వెళుతూ ఉన్నాడు. ఈ కుష్ఠరోగులు ఒక 10 మంది యేసుప్రభు దగ్గరకు వచ్చి దూరంగా నిల్చుండి, అయ్యా మమ్మల్ని కరుణించన్నాడు. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కరుణించాను, మిమ్మల్ని బాగు చేశాను, నా చిత్తమే, నా ఇష్టమే, మీరు వెళ్ళి యాజకుని మీ దేహాలను కనపరుచుకోమన్నారు. ఆ ధర్మశాస్త్ర కాలంలో కుష్ఠరోగం అనేది ఒక శపితమైన రోగం, శపించబడిన వ్యక్తికి వచ్చే రోగం, దేవుని ఉగ్రత ద్వారా వచ్చేది కుష్ఠవ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు సమాజానికి, కుటుంబానికి దూరంగా ఊరు బయట ఉండాలి.
ఈ ఊరు బయట ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పెట్టుకోకూడదు, సంఘంలో తిరగకూడదు, సమాజంలో నివసించకూడదు. ఈ కుష్ఠ రోగం వచ్చిన వ్యక్తి జీవితం సమాజానికి, సంఘానికి, అందరికీ ఊరు బయట దూరంగా ఉండాలి. నీకు అంతగా వాళ్ళ ప్రేమ ఉంటే దూరంగా ఉండి ఇకో రక్త సంబంధాన్ని, కనిని, ప్రేమని పెంచిన మమకారాన్ని విడిచిపెట్టలేక ఆ రోజు వెళ్ళేసి దూరంగా ఉండి ఆహారం ఇచ్చేసి మళ్ళీ వస్తుంటారు. వీళ్ళు ఆ దారిపోయే వాళ్ళని ఏదైనా భిక్షం అడుకుని బతుకుతూ ఉంటుంటారు, దూరంగా ఉండి భిక్షం వేస్తుంటారు. యేసుప్రభు వెళతంటే వాళ్ళు వచ్చి ఈ 10 మంది అయ్యా మమ్మల్ని కరుణించయ్యా, నీ చిత్తమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయమను, నా చిత్తమే మీరు పశ్చాత్తాపడ్డారు, మీరు వెళ్ళేసి యాజకుని కరపరచుకోమన్నారు. వీళ్ళు వెళతా వెళతా ఉన్నారు. అప్పుడు వాళ్ళు శుద్ధులు కాలా అంటే యేసుప్రభు బాగు చేస్తాడని వీళ్ళు విశ్వసించి వెళ్ళారు. దారులు వెళతా ఉంటే వాళ్ళు శుద్ధులయ్యారు, బాగయ్యారు, వాళ్ళ కుష్ఠరోగం పోయింది, వాళ్ళ శాపం తొలగిపోయింది, నూతన పరచబడ్డారు, నూతన జీవితాన్ని పొందుకున్నారు, మంచి ఆరోగ్యం వచ్చింది, మంచి దేహం వచ్చింది, ఆ కుష్ఠంతా పోయింది శాపం తొలగిపోయిన తర్వాత. అందులో తనకు శుద్ధులవటం ఒక వ్యక్తి చూశాడు. ఒక వ్యక్తి కాదండి, 10 మంది చూశారు, 10 మంది చూశారు, ఒకళ్ళు కాదు 10 మంది చూశారు తమ శుద్ధులవటం. 9 మంది ఏం చేశారంటే యాజకుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ సమరుడు ఏం చేశాడంటే కొత్త నిబంధన మధ్యవర్తి అయిన ప్రధాన యాజకుడైన యేసు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ప్రధాన యాజకుడైన కొత్త నిబంధన యాజకుని దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. ఒక సమరయుడు యేసు ప్రభును గుర్తుపెరిగాడు. ఈయన ప్రధాన యాజకుడు, ఈయనే క్రొద్ద నొప్పిన మధ్యవర్తి, ఈయనే మన కొరకు రక్తాన్ని చిందించిన ఈయనే, మన పాపాల కొరకు బలియాగమైంది ఈయనే, మన అపరాధాల కొరకు నలగొట్టబడిన ఈయనే, మన శాపాన్ని వాణి మీద మోసింది ఈయనేనని చెప్పేసి యేసు ప్రభుని వెతుక్కుంటూ యేసయ్య దగ్గరికి తిరిగి వచ్చాడండి. జనులారా, ఈ మాటలు ఉంటున్న పరిశుద్ధులారా, మీరు ఎవరిని గుర్తెరిగారు, ఎవరి దగ్గరికి వెళుతున్నారు? ధర్మశాస్త్ర ప్రకారంగా, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుల దగ్గరికి వెళుతున్నారా? కొత్త నిబంధన మధ్యవర్తి అయిన మన కొరకు రక్తాన్ని చిందించి మన అపరాధకులకు బలియాగమై మన దోషాన్ని, మన శాపాన్ని మ్రాణి మీద భరించిన యేసయ్యనే కొత్త నిబంధన ప్రధాన యాజకుల దగ్గరికి రాగలుగుతున్నారా? వాళ్ళు వెళ్ళిందేమో ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అని, అక్కడికి వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని వెతుక్కుంటూ. ఒక సమరయుడు దేవుని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ధ్యానించి చదువుకొని మెస్సే రాబోతున్నాడు, యేసే రాబోతున్నాడు, యేసే ప్రధాన యాజకుడు, మనం అర్పించవలసిన అర్పణలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది, మనం ఎక్కడ జీవించాలి, ఎవరు ఎందుకు భయభక్తులతో కృతజ్ఞత కలిగి ఉండాలంటే ప్రధాన యాజకుడైన యేసు ప్రభుని, యాజకుణ్ణి గుర్తుపట్టుకున్నాడు ఈ సమరయుడు. ఈరోజున అనేకులు యేసు ప్రభు ఎవరో గుర్తెరగట్ల, ఏసేంటి ఎవరో గుర్తుపట్టట్ల, ఏదో రోగాలు బాగు చేసుకోవటానికి, సమస్యలు పోవటానికి, ఇబ్బందులు తొలగిపోవటానికి, కుటుంబంలో చీకటి శక్తులు తొలగిపోవటానికి, ఇట్లా ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం యేసయ్యని వెతుకుతూ ఉన్నారు. కానీ ఈ లోక సంబంధమైన సమస్యలు తీరిపోవటానికి యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. కానీ పాప క్షమాపణ పొంది, శాపం తొలగించబడి, నూతన పరచబడి, నూతన జీవితంతో పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళగలుగుతున్న ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉన్నావా? ఎక్కడికి రాగలుగుతున్నావు? కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు ప్రభు మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు బలియాగమయ్యాడు, మన కొరకు రక్తాన్ని చిందించాడు, మన పాపాలైన మ్రాని మీద మోసాడని చెప్పేసి ప్రధాన యాజకుడైన యేసుని యేసుగా గుర్తుపట్టగలుగుతున్నావా? ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారంటే ధర్మశాస్త్ర ప్రకారముగా, ధర్మశాస్త్ర నియమాల ప్రకారముగా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు చేసిన వాస్తవమే. కానీ ఈ సమరుడు చేసిన పని ఏంటంటే కొత్త నిబంధన మధ్యవర్తి అయిన ప్రధాన యాజకుడైన యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఈ రోజున నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసుప్రభు, నీ కొరకు నల్లగొట్టబడింది యేసుప్రభు, నీ కొరకు బలియాగమైంది యేసుప్రభు, నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నది యేసుప్రభు, నీ కొరకు పునరుద్ధరణడి తిరిగి లేపబడింది యేసుప్రభు, నీ కొరకు మరలా రాబోతూ ఉన్నది యేసుప్రభు. ఆ యేసయ్యని గణపరుస్తున్నావా? లోకంలో ఉన్న యాజకులని, లోక అధికారులని, లోకంలో ఉన్న వాళ్ళని గణపరుస్తూ ఉన్నావా?
నువ్వు గణపరచవలసింది, గొప్ప చేయవలసింది ఎవరిని? యేసు ప్రభుని. ఒక సంవత్సరమైన దయగ్రట ఇచ్చిన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. గడిచిన సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని తీసుకొచ్చిన యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లోకుల్లో కాలగర్భలు కలిసిపోకుండా ఒక సంవత్సరం ఇచ్చిన యేసు ప్రభు పాదాల చెంత జీవించడానికి యేసయ్య పాదాల దగ్గరికి రాగలుగుతున్నావా? ఆ సమరుడు ఆచారాలు సాంప్రదాయాల పద్ధతులకి ఏమక్కర్ల, నా యేసు ప్రభు పాదాల దగ్గర నేను నివసిస్తాను. యేసయ్య మాత్రమే నిజదేవుడు, యేసయ్య మాత్రమే సృష్టికర్త, యేసయ్య మాత్రమే పరలోకన నన్ను తీసుకెళ్ళిన సమర్థుడు అని చెప్పేసి లోకంలోకి వెళ్లకుండా, లోక ఆచారాలకు వెళ్లకుండా, లోక కట్టుబాట్లు లోబడకుండా తిన్నగా ప్రభు దగ్గరకు వచ్చాడు. జనులారా, ఈ మాట్లాడకిస్తున్న ప్రజలారా, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, భక్తి చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్న బాగానే ఉంది. యేసు ప్రభు ఎవరు గుర్తుపట్టగలుగుతున్నావా? నువ్వెక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసుకోగలుగుతున్నావా? ఎక్కడ కృతజ్ఞత కలిగి ఎవరి సన్నిధిలో నివసించాలో నువ్వు గుర్తించగలుగుతున్నావా? యేసయ్య దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో, యేసయ్య హస్తపు నీడలో నువ్వు ఈ సంవత్సరం అంతా నువ్వు నీ కుటుంబం క్షేమముగా గడుపుదురుగాక, యేసయ్య కన్నుదృష్టిలో కాపాడబడుదురుగాక. ప్రభు దగ్గరకు వచ్చిన మీరు ఈ సంవత్సరం అంతా నడిపించబడి ప్రభు రాకడికి సిద్ధపడుదురుగాక. మూడవ వాక్యాన్ని మనం గమనించి చదివినట్లయితే జనులారా, యోహాను సువార్త 4:40 చదువుకుందాం. యోహాను సువార్త 4:40. ఆ సమరులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనగా, గమనించినట్లయితే యేసు ప్రభు ఒక ప్రాంతంలో వెళుతూ ఒక బావి దగ్గరకు వచ్చాడు. అక్కడ సమరిస్తున్న ఒక స్త్రీ వచ్చి నీడ కోసం వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, నువ్వు యూదుడిని, సమరుణ్ణి, యూదులు సమరులతో సాంగత్యం చేయరు, నువ్వు నాతో మాట్లాడుతున్నావన్నారు. నేను ఇచ్చే నీళ్ళు జీవ పూట, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంక మరెన్నరు తప్పికొన్నాడు. అయ్యా నాకు నీళ్ళు ఇవ్వమంది, నీళ్ళు ఇవ్వండి, నేను భర్తను తీసుకురామన్నారు. ఆ చరిత్ర అంతా మనకు తెలిసింది ప్రియులారా. అక్కడ ఒక చరిత్ర తెలిసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే తన కొండ అక్కడ విడిచిపెట్టేసేసి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. ఏ ఊళ్ళోకి వెళ్ళిందంటే సమరయ ప్రాంతంలోకి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళతో ఒక మాట, ఇదిగో నేను చేసినవన్నయ్యు నాతో చెప్పిన ఆయన మెస్సయ్య కాడా, క్రీస్తు కాడా, యేసయ్య కాడంది. ఆమె క్రియలన్నీ యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెబుతున్నా అంటే ఇది జాతకాలు చెప్పేవాడు కదా యేసు ప్రభు, సోదతో నీ బ్రతుకును బయట పెట్టేవాడు కదా యేసు ప్రభు. ఎవరంటే నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన క్రియలని, నీ పనులని నీకు తెలియపరిచి నీకు బుద్ధి చెప్పడానికి యేసు ప్రభు ఇలా కొనుకొచ్చాడు. ఆ దగ్గరకు వచ్చి అంతా మాట్లాడితే, అయ్యా నా బ్రతికింతేనంది, నేను చేసిన క్రియలన్నీ నాతో చెప్పిన ఆయన యేసు ప్రభు కాడంది. ఇంకా ఒక్కొక్కళ్ళు 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 ఆ సంఘటన గుర్తెగిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ ప్రాంత ప్రజలందరూ అప్పుడు అన్నారు, ఈ మాటను బట్టి కాకుండా మేము నిన్ను చూసిన దాన్ని బట్టి నువ్వు నిజంగా దేవుడు అని విశ్వసిస్తున్నావు యేసయ్య అని చెప్పేసి, అని నువ్వు మా ప్రాంతంలో ఉండు, మా మధ్య నివసించు, మా ప్రాంతంలో ఉండమని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు సమరయ ప్రజలందరూ యేసయ్యను బ్రతిమలాడుకున్నారండి. కానీ యేసు ప్రభు ఎవరి కోసమైతే వచ్చాడో ఆ 12 గోత్రాల ప్రజలు యేసయ్య మాకు వద్దని తిరస్కరించారు. యేసు ప్రభు ఇన్ని అద్భుతాలు చేసినా, అద్భుతాలు చూసి ఆశ్చర్యకాలం చూసి ప్రభు మా ప్రాంతాలు విడిచిపెట్టాళ్ళు, మా ప్రాంతాలు విడిచిపెట్టాలని దండం పెట్టి యేసు ప్రభు వెళ్ళగొట్టేసేసారు. కానీ వీళ్ళు ఈ సమర స్త్రీ చేసిన పనులు చెప్పిన ఆయన మా బతుకుని చెప్పడా, ఇవి చేసిన పనులు తెలిసిన ఆయన మా బతుకు తెలిసింది కదా, నువ్వు మా ఊర్లో వద్దు, మా దగ్గర వద్దు, వెళ్ళిపోమల్లా. ఎందుకంటే ఆమె జీవితాన్ని చక్కబెట్టిన నీవు మా బ్రతుకులు కూడా చక్కబెడతావు, ఆమె కుటుంబాన్ని చక్కబెట్టిన నీవు మా కుటుంబాలు కూడా చక్కబెడతావు, ఆమె క్రియలు తెలిసిన నీకు మా క్రియలు తెలిసి ఉంటాయి. మేము చేసే పనులు విడుదల పొందలేక, మా బలహీనత విడిపించబడలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎక్కడికి వెళ్ళలేక, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు విడుదల కానరాక కృంగి కృషించిపోతున్నాం. యేసయ్యా నువ్వు మా ప్రాంతంలో ఉంటే మా బ్రతుకుని చక్కబెడతావు, మా మధ్య ఉంటే మా బలహీనత విడుదల పొందుతామని చెప్పేసి యేసు ప్రభుని మా ప్రాంతంలో ఉండమని చెప్పేసి బ్రతుకులాడుకున్నారండి. ఈ మాటలు మటు జనులారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్న మీరు యేసయ్యని మీ ఇంటికి తీసుకువెళ్ళి, యేసయ్య మా ఇంట్లో ఉండు, యేసయ్య మా కుటుంబంలో నివసించు, మా మధ్య సంచరించు, మా కుటుంబం నీకు నివాస స్థలంగా ఏర్పరచుతున్నామని ఈ రాత్రి నువ్వు యేసయ్యని
ఆహ్వానించగలిగితే జనులారా, యేసయ్య మీ కుటుంబంలో, మీ గృహంలో, మీ హృదయాలలో అడుగు పెడతారు. యేసయ్య ఉన్న చోట పాప క్షమాపణ కలిగిద్ది, యేసయ్య ఉన్న చోట నెమ్మది కలిగిద్ది, యేసయ్య ఉన్న చోట జీవితాలు బాగుపడతాయి. పాపంలోంచి విడిపించబడాలని, బలహీనత నుంచి విడుదల పొందలేక ఏం బ్రతుకుని విసిగి వేస్తారిపోయినా జనులారా, ఒక్కసారి యేసయ్యని మీ హృదయాలలోకి ఆహ్వానించండి. ఒక్కసారి యేసుని మీ కుటుంబంలో తీసుకువెళ్ళండి. ఆయన ముఖకాంతి మీ మీద ప్రకాశింప చేస్తాడు. చల్లని ఆయన చూపు మీద ప్రకాశింప చేస్తాడు. దయగలిగిన మాటల ద్వారా మీ బలహీనత నుంచి మీరు విడుదల పొందుతారు. ఈరోజున అనేక వ్యసనాలలో కూరుకుపోయి ఆ వ్యసనాల నుంచి విడుదల పొందలేక, బలహీనత నుంచి బయటకు రాలేక, జీవితం ఏంటని విసిగి వేసారిపోయి చీనా బ్రతికింతే నా బ్రతుకు ఇప్పుడు మార్చబడిద్దని నూతన జీవితం కొరకు ఆశపడుతున్న జనులారా, యేసయ్య ఒక్కసారి మిమ్మల్ని పిలుస్తున్నారు. యేసయ్యని మీరు ఆహ్వానించండి. సమరుల ప్రార్థనలోకి వెళితే సమరులు యేసు ప్రభుని తమ ప్రాంతం ఉండమని యేసయ్యని కోరుకున్నారు. అంత జీవితాలలో ఒక్కసారి ప్రభువా నన్ను కనికరించు, నాకు నూతన జీవితం కావాలి, నూతన బ్రతుకు కావాలి నాకు అని ఆశపడిన ప్రతి ఒక్కరూ ప్రభును వేడుకోనండి. ఈ సమరీయులు యేసయ్య మా దగ్గరికి రావాలా, మాతో ఉండాలని ఆశపడ్డారు. కనుక యేసయ్య వాళ్ళ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతాన్ని పరిశుద్ధపరిచారు, ఆ ప్రాంతాన్ని నూతనపరిచారు, ఆ ప్రాంతానికి క్షేమాన్ని దయచేశాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు ద్వారా నూతన జీవితాన్ని పొందాలని ఆశపడుతున్న ప్రజలారా, ప్రభువును కనికరించమని ప్రభువును అడిగితే దయగలిగిన దేవుడు నిన్ను క్షమిస్తాడు, నిన్ను నూతన పరుస్తాడు. నీ బలహీనతల నుంచి విడుదల పొందాలని నిజముగా నువ్వు కోరుకొని నీ వ్యసన నుంచి విడిపించబడాలని నువ్వు ఇష్టపడితే అది భయంకరమైన ఎటువంటి వ్యసనమైనా సరే యేసయ్య ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు భయపెట్టినా భయపడని వ్యక్తి యేసయ్య ద్వారా భయము కలిగి వ్యసనాల నుంచి విడుదల పొందగలిగిన ఆ గొప్ప కరిక్రమం దేవుడి దగ్గర ఉన్నదండి. కనుక మీ వ్యక్తిగత జీవితాలలో ప్రభు ద్వారా నూతన జీవాన్ని పొందాలని ఆశపడిన ప్రతి ఒక్కరిని ప్రభు ఈ సంవత్సరమంతా తన రాకడ వరకు పరిశుద్ధంగా మిమ్మల్ని నడిపించునుగాక, మీ బలహీనతల నుంచి విడిపించునుగాక, మీ వ్యసన నుంచి మీరు విడుదల పొందుదుగాక, మీ పాపపు ఓపపు పాపపు జీవితం నుంచి మీరు విడుదల పొందుదుగాక, పాప నుంచి మీరు విడిపించబడి ప్రభు రాకడ సిద్ధపడదనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి సర్వశక్తిమంతుడా, ఆశ్రయకరుడా, ప్రార్థన ఆలకించువాడా, ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. వినిన మాటలను మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. మంచి సమరుల వలె మేము జాలు చూపినట్లుగా దయచూపండి. సమరుల వలె అయ్యా కృత నిబంధన యాజకుడైన నేను గుర్తిరిగి నీ హస్తపడలను మేము దాగి ఉండటానికి సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనతల నుంచి వ్యసనాల నుంచి పాప ఊపు నుంచి విడుదల పొందాలని ఆశపడుతూ ఉన్నారో వాళ్ళని కనికరించండి, వాళ్ళ దయ చూపండి. ప్రతి బలహీనత నుంచి పాప ఊపు నుంచి విడిపించండి. పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి, పరిశుద్ధ హృదయాన్ని దయచేయండి. ప్రాణాత్మ శరీరాలను నిందారహితంగా మార్చి రాకడ సిద్ధపరచండి. ఈ పరిచయను ప్రోత్సహిస్తూ వెంబడిస్తూ ఉన్న వారిని అన్ని విషయాలలో ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కనికరించి మమ్మల్ని అందరినీ రాకడికి సిద్ధపరచుచున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును నూతన జీవాన్ని పొందాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.